గుడివాడా మీడియా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు రాబోతుందా? తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, ముందుకొచ్చిన యుఏఈ దిగ్గజ సంస్థ. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ. श्रीराम सागर को वरद उधृति. जग्गैपेट पट्टण परिधिलो आहा कैंटीन प्रारंभिंचिन मुनिसिपल चेयरपर्सन रंगापुरम राघवेंद्र. जोरु वानलो कूडनी आगनी राजन्न उचित भोजनं स्वामिनिनी उदयपान. ओटीएस पट्टालु पंपिणी चेसिन मुनिसिपल चेयरमैन राघवरपु राघवेंद्र वार्डु कौन्सिलर्लु. प्रधानमंत्री नरेंद्र मोदी नेतृत्व में केंद्र प्रभुत्वं मरो संचलनं सृष्टिंचबोतुन्नट्लुगा कनिपिस्तुंदि. पेद्द नोट्ल रद्दु, जीएसटी, डिजिटल इंडिया, चंद्रयान 3 वंटि वाटि सरसन देशं पेरु मार्पु कूडा जतकलवबोतुन्नट्लुगा तेलुस्तुंदि. मन देशं पेरुनु इंडियाकु बदुलुगा भारत अनि मार्चेंदुकु कसरत्तु चेस्तुन्नट्लु संकेतालु अंदुतुन्नायि. इप्पटिके आरएसएस चीफ मन देशानि भारत अनि पिलवालनि अंटुन्नारु. తాజాగా రాష్ట్రపతి భవన్ కూడా జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యుఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. 700 కోట్ల పెట్టుబడిగా పెట్టేందుకు యుఏఈ దిగ్గజ సంస్థ నాక్కో సముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు నాక్కో సంస్థ ముందుకొచ్చింది. సింహాద్రి అప్పన్నను ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామికి విజయ్ దేవరకొండ పూజలు నిర్వహించారు. కుషి సినిమా విజయవంతం కావడంతో విశాఖ పర్యటనకు వచ్చినట్లు ఆయన చెప్పారు. స్వామివారి దర్శనానికి రావడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. కుమార్తె సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారణతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు షారుఖ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 7న షారుఖ్ నటించిన జవాన్ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరుతుంది. దీంతో 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వైఎస్ఆర్ చేయత సహాయంతో మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని 5వ వార్డుకు సంబంధించిన జాస్మిన్ గ్రూప్ డాక్వా మహిళలు ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాఘవరపు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా వైఎస్ఆర్ చేయత ద్వారా చిరు వ్యాపారాలు నిర్వహించుకోవాలని అనుకునే వారికి ఆహా క్యాంటీన్ మంచి శుభ పరిణామంగా భావిస్తున్నామని ఈ క్యాంటీన్లో పేదలకు అన్ని తక్కువ ధరకే అల్పాహారం భోజన సదుపాయం అందించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరిలు జగన్మోహన్ రెడ్డికి గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ మరియు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాలక మండలి సభ్యులు సామినేని ఉదయభానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్సల్ పట్టు బాక్స్ బాక్స్ ఓకే సార్ ఓహో ఆహా ఓహో ఆహా బాగుంది చాలా స్టాల్ మంచి ఉపయోగం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా జగనన్న ఇచ్చిన చేయూత ద్వారా మెప్మా వీడియో చేయండి వాళ్ళందరూ కలిసి ఇవాళ ఆహా క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆహా క్యాంటీన్లో ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఉప్మా లాంటివి చాలా తక్కువ ధరకి మరియు అట్లానే లంచ్ కూడా ఫ్లేవర్డ్ రైస్ టమాటా బాత్ కానివ్వండి లేకపోతే పులిహార లేకపోతే వెజ్ బిర్యానీ ఇట్లాంటి ఐటమ్స్ కూడా చాలా తక్కువ రేట్ అంటే జగనన్న ఇచ్చిన చేయూత ద్వారా చాలా తక్కువ రేటుకి మహిళలందరూ కలిసి ఈ ఆహా క్యాంటీన్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో జగనన్న ఏదైతే కోరుకుంటున్నారో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకంటూ స్వయంగా ఏదైనా చేయాలి అని చెప్పి ఏదైతే కోరుకున్నారో అది ఇవాళ మన ఆహా క్యాంటీన్ ద్వారా చూస్తాం. ఇవాళ జగ్గయ్యపేటలో సామీను విజయవాణి గారి సహకారంతో మరియు జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇవాళ ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. దీని ద్వారా మెప్మా సిబ్బంది మొత్తానికి కూడా థ్యాంక్ యూ. ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పథకం ద్వారా గతంలో పట్టాలు ఇవ్వగా ఈ రోజు మిగిలి ఉన్న 15 మంది లబ్ధిదారులకు ఓటీఎస్ పథకం ద్వారా మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదవారు వారి ఇంటి శాశ్వత హక్కు పొందుతున్నారని తద్వారా బ్యాంకు రుణాలు ఇతరత్ర సదుపాయాలతో ప్రతి పేదవాడు సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు. ఇంతటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
కదా నూర్జహాన్ జోరువానలో కూడా ఆగని రాజన్న ఉచిత భోజనం జగ్గైపేట పట్టణం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే టీడీటీ పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాజన్న ఉచిత భోజన కార్యక్రమం జోరువానలో సైతం కొనసాగుతుంది. ఎంతోమంది విద్యార్థులు రోజువారీ కూలీలు పట్టణానికి పలు పనుల నిమిత్తం వచ్చేవారు ఈ రోజున భోజనాన్ని స్వీకరిస్తున్నారు. తిరుపతి జిల్లా మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన టీచర్స్ డే ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆర్కే రోజా, కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కీర్తిశేషులు, మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను ఏ ఉద్దేశంతో అయితే సౌకర్యాలు ప్రభుత్వం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అమ్మ నాన్న తర్వాత భగవంతుడితో సమానంగా మనం గౌరవించేది ఉపాధ్యాయుల్ని. ఈ సృష్టిలో అంత గొప్ప గౌరవాన్ని మనం అందించేది ఒక ఉపాధ్యాయులకు మాత్రమే. ఇక్కడ ఉన్న ఎంతోమంది, కొంతమంది అల్లాను పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది జీసస్ని పూజిస్తారు, కానీ అందరూ కలిసి పూజించేది ఉపాధ్యాయుల్ని మాత్రమే. ఎందుకంటే ఈ దేశానికి భావి భారత పౌరుల్ని అందించే శక్తివంతమైన వాళ్ళు ఉపాధ్యాయులు. అందుకే అంటారు, టీచింగ్ ఈజ్ వన్ ప్రొఫెషన్ టు క్రియేట్ ఆల్ అదర్. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదికి జలకళ వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగభద్ర నదికి వర్షపు నీరు వచ్చి చేరడంతో మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాలరాజు తుంగభద్ర నది వద్ద గంగమ్మకు చీర, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వేణుగోపాలరాజు సూచించారు. తుంగభద్ర నదికి భారీగా వర్షం నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. గత కొంతకాలంగా నదిలో నీరు లేక పోసిపోయింది. నదికి వర్షం నీరు భారీగా రావడంతో రైతులు, భక్తులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడిగేస్తారా?
నీళ్ళు పోసి ఏముంటది, దేవుడు కరుణించి ఇస్తాడు. ఎంత వస్తుంది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కోఆపరేటివ్ కేంద్ర శాఖ మంత్రి బిఎల్ వర్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవి సాగర్బాబు, బోర్డు సభ్యు జయశ్యామ్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఇరువురికి అందజేశారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్గా మార్చే బిల్లు రాబోతుందా? తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, ముందుకొచ్చిన యుఏఈ దిగ్గజ సంస్థ. సింహాద్రి అప్పనను దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ. శ్రీరామ్ సాగర్ కు వరద ఉధృతి. జగ్గైపేట పట్టణ పరిధిలో ఆహా క్యాంటీన్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రంగాపురం రాఘవేంద్ర. జోరు వానలో కూడని ఆగని రాజన్న ఉచిత భోజనం, స్వామిని ఉదయపాన. ఓటీఎస్ పట్టాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ రాఘవరపు రాఘవేంద్ర, వార్డు కౌన్సిలర్లు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.